తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ చేస్తుందని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. రాజసింగ్ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇక రాఖీ కానుకగా సిలిండర్పై 200 రూపాయలు తగ్గింపు సంతోషకరమన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటివరకు పొత్తుల గురించి మేము ఎక్కడ ఆలోచించలేదు. స్వతంత్రంగానే పోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉన్నటువంటి 119 సీట్లు పోటీ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మేము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు ముందు ప్రకటిస్తాం. జాతీయ పార్టీ సంబంధించినటువంటి అంశం అది. జాతీయ పార్టీ ఏదైనా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే రాష్ట్ర పార్టీకి తెలియజేస్తుంది. అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం తీసుకుని, ఎందుకంటే మాది క్యాడర్ బేస్ పార్టీ, మాకు ఒక పద్ధతి విధానం ఉంటుంది. మాది కుటుంబ పార్టీ కాదు. మరి కుటుంబం డైనింగ్ టేబుల్ మీద తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థుల భవిష్యత్తు నిర్ణయించేటువంటి పార్టీ బీఆర్ఎస్ లాగా మాది కాదు. కాబట్టి మేము అసెంబ్లీ వారిగా కూడా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటాం, జిల్లాల వారిగా తీసుకుంటాం. ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీలో చర్చించుకుని ఆ తర్వాత అతి తొందరలోనే మేము కూడా మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వస్తాం. మహిళలకు సంబంధించినటువంటి రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరి కోసము ప్రతి గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయలు తగ్గించడం జరిగింది.